ఇందిరమ్మ 107వ జయంతి. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఒక ఉక్కు మహిళ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఈ దేశ ప్రధానమంత్రిగా వారు చివరి శ్వాస వదిలినప్పుడు తెలంగాణ ప్రాంతం మెదకు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆఖరి శ్వాస వారు వదిలి ఈ గడ్డ మీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం శ్రీమతి ఇందిరమ్మ పేరు మీద పేద ప్రజలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు, మా మహిళా సోదరీమణులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించాలని ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని ఈరోజు మన ప్రభుత్వం కంకణ బద్దులై ఈ వరంగల్ గడ్డ మీద కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షులు, ప్రాణ సమానులైన 33 జిల్లాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకే అంకితం. ఎందుకంటే ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా, నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిని అయినా, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే, సోనియమ్మ ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వడమే కాదు, ఈడికి తరలి వచ్చిన వేలాది మంది ఆడబిడ్డలు గ్రామ గ్రామాన, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలి, మీరేవంతన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనసు నిండుగా ఆదరించి ఆహ్వానించి మీ భుజాల మీద మోసిండ్రు. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాతో సహా ఈరోజు వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం. మరి వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న మేము మీ ఆశీర్వాదంతో అవకాశం వస్తే మీకు కృతజ్ఞత తెలుపుకునే బాధ్యత, ఆడబిడ్డలకు అన్ని అవకాశాలు అందించాల్సిన బాధ్యత ఈరోజు మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రిగా లేకపోయినా 5 సంవత్సరాలు మౌనంగా ఉన్న ఆడబిడ్డలు ఆ తర్వాత ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే మీ అభిమాన నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారు, మా సోదరిమణి సీతక్కను ఈరోజు మంత్రివర్గంలో ఈ ఓరగల్లు గడ్డ మీద నుంచే ఈ ఆడబిడ్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభా నాయకత్వాన్ని కూడా ఆ ఆడబిడ్డల చేతుల్లోనే పెట్టడం జరిగింది. ఇదే కాదు, వరంగల్ పార్లమెంటు నుంచి కూడా డాక్టర్ కడియం కావ్యను ఈరోజు పార్లమెంటు సభ్యురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో గలం విప్పుతుందంటే ఒక ఆడబిడ్డ ఈరోజు వరంగల్ ప్రాంతం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే కాదు, పాలకుర్తిలో మీకు తెలుసు ఒక రాక్షసుడు అక్కడ రాజ్యం ఏలుతుంటే మీ సోదరిమణి యశస్విని రెడ్డి ఆ రాక్షసుని బండ, ఆయన పెద్ద రాజకీయ కొండ కదా, ఆ కొండను ఎట్లా ఢీకొంటామని పాత్రికేయ మిత్రులు అడిగితే కొండైనా దెబ్బ కొడితే పగులుతుందని చెప్పి ఆ కొండను బద్దలు కొట్టి పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసింది కూడా ఈరోజు ఆడబిడ్డనే అన్న సంగతి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా ఆడబిడ్డనే ఉన్నది. ఈరోజు మహిళా అధికారులు
చిత్ర రామచంద్ర మన రామచంద్ర అనిత రామచంద్రన్ గారు కానీ, దివ్య గారు కానీ, ఈరోజు శ్రీజన గారు కానీ వరంగల్ అదేవిధంగా హనుమకొండ కలెక్టర్లుగా ఈరోజు ఆడబిడ్డలే అధికారంలో ఉన్నారు. ఇవాళ ఈ వరంగల్ కార్పొరేషన్కి మేయర్గా కూడా ఆడబిడ్డనే ఉన్నది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ఇందరమ్మ జయంతి సందర్భంగా ఈ వేదిక మొత్తం, వేదిక మీదనే కాదు వేదిక ముందు కూడా వేలాది మంది ఆడబిడ్డలే, ఇది ఆడబిడ్డల రాజ్యం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం మాది, మా అధికారం నడుస్తుంది అని ఆడబిడ్డలు గుండె ధైర్యంతో మాట్లాడే అవకాశం ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఉదయం ఈరోజు నేను స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ఆడబిడ్డల స్టాల్స్ నేను చూస్తే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కంటే, ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు అంటే టాటాలు బిర్లాలు, ఆ తర్వాత అదానీ అంబానీల గురించి విన్నాం, కానీ ఈనాడు మన కళ్ళ ముందు ఆ స్టాల్స్ చూసినప్పుడు ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవ్వాలని, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న ఆలోచన చెబుతుంటే టాటా బిర్లాలనే కాదు అదానీ అంబానీలను తలదన్ని వ్యాపారవేత్తలుగా మా ఆడబిడ్డల్ని ఇందిరమ్మ రాజ్యంలో తయారు చేసి కార్పొరేట్ కంపెనీలకు సవాలు విసిరి ఈరోజు సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఆడబిడ్డలకు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను అడుగుతున్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళను నిన్న మొన్న టీవీలలో చూస్తున్న మా నాయని రాజేందర్ రెడ్డితోను ఒక ఆయన వాదిస్తున్నాడు, మేం చేసిందేదో మీరు వచ్చి టెంకాయ కొడుతురని. నేను ఆ పెద్ద మనిషికి చెప్పదలుచుకున్నా, కాళోజీ కళాక్షేత్రం కట్టడానికి 10 సంవత్సరాలైనా పూర్తి చేయడానికి మీకు చేతులు రాలేదు అని అంటే ఈరోజు మీ బుద్ధేందో మీ ఉద్దేశమేందో ఇవాళ స్పష్టంగా అర్థమైంది. మీ చేతగాని తనం వల్ల మీరు దద్దమ్మలు కాబట్టే కాళోజీ కళాక్షేత్రాన్ని మీరు పూర్తి చేయలేదు, కాబట్టే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలి అని నాయని రాజేందర్ రెడ్డి 50 సార్లు హైదరాబాద్కు వచ్చి సచివాలయంలో కూర్చొని ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో చర్చించి ఈరోజు బట్టి విక్రమార్క గారితో 45 కోట్ల రూపాయలు ఒక్కటే విడుదల చేయించి ఈరోజు కాళోజీ కళాక్షేత్రాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవాళ నేను చెప్పి గుర్తు చేసుకోదలుచుకున్నా, తెలంగాణ పోరాటానికి తెలంగాణ పౌరుషానికి మారు పేరు, తెలంగాణ కోసం నలు దిశల తెలంగాణ వాదాన్ని భావవ్యాప్తి చేయడానికి కాళోజీ ఎంతో కృషి చేసిండు. కాళోజీని గుర్తించని ప్రపంచమే లేదు. కాళోజీ కవిత్వం చదవని వాడు అసలు కవే గాడు, అతడికి చదివే రాదు అనుకునే విధంగా కాళోజీ ఒక బలమైన ప్రభావం మన మీద చూపించింది. అలాంటి కాళోజీ కళాక్షేత్రాన్ని 10 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పూర్తి చేయకపోతే వచ్చిన తర్వాత నా బాధ్యతగా భావించి ఏ కాళోజీ స్ఫూర్తిగా ఇదే ప్రాంగణంలో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారితో చేపించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు మారినాయి. అందుకే ఈ కాళోజీ గడ్డ మీద నుంచి, ఈ ఓరగల్లు పోరాటం నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినాం.